నిర్మల్ జిల్లా భైంసాలోని హనుమానగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బృందాలుగా విడిపోయి పోలీస్ సిబ్బంది ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 62 వీలర్స్, 8 ఆటోలు, 4 కార్లు పట్టుకున్నట్లు సేయ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజల రక్షణ భద్రతా భావం కల్పించడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నేర నియంత్రణ ఛేదనలో సీసీ కెమెరాల ద్వారా సులభతరం అవుతుందని, కావున ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భైంస గ్రామీణ ఎస్ఐ శ్రీకాంత్ కుబీర్, కుంటాల ఎస్ఐలు షరీఫ్, సుమాంజలి, 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దానికి మీరు సమాధానం చెప్పొచ్చు, ఎందుకంటే పైసలు ఎగిరిపోతాయి. అర్థమవుతుంది, మీ ఆధార్ కార్డు బ్యాంకుతో లింక్ అప్ చేస్తున్నాం అట్లాంటి మెసేజ్లు వస్తే వాటికి రెస్పాన్స్ ఇవ్వద్దు. మీకు లాటరీ జరిగింది, మీ ఆటో అమ్మేయండి, ఆటో అమ్మేసి డబ్బులు కట్టండి. ఈరోజు భైంసాపట్నంలో హనుమాన్ నగర్ ఏరియా, అదేవిధంగా కొంత ఓవైసీ నగర్, కొంత ఏపీ నగర్ జంక్షన్ ఏరియాలో హనుమాన్ బస్తీ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇవి సరైనటువంటి ధృవపత్రాలు లేని, అదేవిధంగా పెండింగ్ చలాను, అదేవిధంగా ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి కొన్ని పనులని మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో మొత్తంగా 62 వీలర్స్, అదేవిధంగా 8 ఆటోస్, అదేవిధంగా 4 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత మొత్తంలో గుట్కా మరియు లిక్కర్ కూడా, ఇల్లీగల్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు మరింతగా చేరువవడం కొరకు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల ఈ భైంసా పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. భైంసాలో శాంతి భద్రతలను కాపాడడానికి, అదేవిధంగా ముందస్తుగా ఏ విధమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ప్రజలందరూ వచ్చినా, అదేవిధంగా కొత్త వ్యక్తులు వచ్చినా, ఏ విధమైనటువంటి అనుమానితులు తిరిగినా ఇమీడియట్గా మనకు పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇస్తే వారిపై ఇమీడియట్గా మా యొక్క నిఘా పెట్టి ముందస్తుగా ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకుంటాం.